రంబట్రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. చంద్రబాబు అమ్మ ఇప్పుడు మాటి మాటికి నా భార్యని అవమానించారు, అందుకే నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే వస్తానని చెప్పి అంటున్నాను. నేను సతీష్ గారు, నేను ఆ వ్యాఖ్యలు అవ్వంగానే నేను వెంటనే టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాను. టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, ఆయన కుటుంబాన్ని కానీ ఆయన భార్యని కానీ ఎవరిని పల్నెత్తి మాట కూడా మేము అనలేదు అన్నట్టుగా నిరూపిస్తే క్షమాపణ చెబుతానని చెప్పి ఇంతవరకు చెప్పలేమండి. చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఎన్టీ రామారావు గారి నందమూరి కుటుంబం అంతా కలిసి మీటింగ్ పెట్టి, సరే బాలకృష్ణ లేదా జూనియర్ ఎన్టీఆర్ మా పేర్లు ఎత్తలేదు కానీ మిగతా వాళ్ళు నా పేరు కూడా ఎత్తారు. నిరూపించమంటున్నా, నిరూపించుకోకుండా గుడ్డ కాల్చి మొఖాన వేసి అంబటరాంబాబును మరొకరిను దూషిస్తే కరెక్ట్ కాదు కదా. నేను ఏమన్నాను ఆ రోజు శాసనసభలో, అంతా రికార్డ్ అయి ఉంది కదా, చూసుకోమనండి. చూసుకుని నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడానేమో చెప్పమనండి. ఇవాళ్లే కాదు సతీష్ గారు, నేను చెప్తున్నా, మీకు చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్తున్నా, నేను శాసనసభలో అనేక సందర్భాల్లో మాట్లాడేటటువంటి వ్యక్తిని. ఎప్పుడైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను వాడానా, వాడిన సందర్భం ఉందా? ఇవాళ కూడా అంతే. మాధవరెడ్డి పేరు ఎత్తంగానే వాళ్ళకి ఏదో బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చి, ఎవరేదో సోషల్ మీడియాలో అన్నారని గుర్తొచ్చి నా మీద పడిపోతే ఎలాగండి? చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి వెళ్ళడానికి కారణాలు ఎదుక్కుంటున్న సమయంలో నేను దొరికాను, నా మీద పడేసి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశాడు. వెళుతూ వెళ్తే ఏమన్నాడు చూసారా, నా భార్యను అవమానపరిచారు, అందుకు బాధతో వెళుతున్నానల్లా, మళ్ళా ముఖ్యమంత్రిగా అయితేనే తిరిగి వస్తాను. అంటే నీ కోరిక ఏంటి? ముఖ్యమంత్రిగా కాలేకపోయావు కాబట్టి 23 శాసనసభ్యులతో నువ్వు అపోజిషన్ లీడర్గా కూర్చోలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నో మోర్ ఇన్ పాలిటిక్స్, ఇంకా పాలిటిక్స్లో ఉండలేడు. ఎప్పుడైతే బటబటమని దొంగ ఏడ్పు ఏడ్చాడో ఆ రోజునే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నాయకుడుగా పనికి రాడని ప్రజల హృదయాల్లో ముద్రపడింది. ఇంకా నీ పక్షాన కేడర్ కూడా ఉంటే వాళ్ళ అమాయకుల కింద లెక్క తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. చంద్రబాబు అంతలా ఎక్కి ఎక్కి ఏడవడానికి కారణం ఏంటైతే, మరి మీరు చేసిన వ్యాఖ్యలు కాకపోతే, మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఆయన ఎందుకు ఏడ్చారు అనుకో? నాకు తెలిసి ఇట్ ఈస్ అ డ్రామా. ఎక్కి ఎక్కి ఏడ్చడం అనేది డ్రామా. ఎందుకంటే మీరు ఒకసారి చరిత్రలో వెనక్కి వెళితే, శాసనసభను బహిష్కరించి వెళ్ళిన వాళ్ళు జయలలిత, ఎన్టీ రామారావు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. కాబట్టి నేను కూడా శాసనసభను బహిష్కరించి వెళితే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను, ఒక చివరి ఆశ, చివరి అస్త్రం. వెళ్తూ వెళ్తే బావురుమని ఏడిస్తే సింపతి వస్తుందని ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు, సలహా ఇచ్చారో మరి ఆయనకు పుట్టిన బుద్ధో ఏడవాలని అనుకున్నాడు. నేను సతీష్ గారు, నేను చంద్రబాబు, నేను ఇక్కడ కూర్చుంటాను, నా పక్క నుంచే తెలుగుదేశం స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు అలా కూర్చుంటారు. మైక్ ఇచ్చినప్పుడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి నేను 78 శాసనసభ్యుడినని ఏదో మొదలెట్టి చెప్తూ చివరికి ఫేస్ మారిపోయి ఏడవడానికి నిర్ణయించుకొని ఏడవబోతున్న సమయంలో మైక్ కట్ చేశారు. అందుకని అక్కడ ఏడవల, అక్కడ సవాల్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ అందరినీ పిలిచాడు. అంత టేబుల్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మొదలెట్టి బావురు బావురుమని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. అదంతా విజువల్స్ చూశారు జనం, చూడాలని ఆయన కోరిక. ఇది ఒక అద్భుతమైన ఏడుపు నాటకం తప్ప అతను బాధపడి ఏడ్చింది కానే కాదు. చంద్రబాబు నాయుడు అలా ఏడ్చే మనిషి కాదు. ఏడిస్తే పోయిన అధికారం వస్తుందని భ్రమపడి ఏడ్చాడు. పోయిన అధికారం రాదు కదా, ఇంకా శాశ్వతంగా అధికారం రాదు. ఏడుపు చూసిన తర్వాత ఏ నాయకుడు కూడా ధీరుడుగా బ్రతకాలి తప్ప, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప, బలబలమని ఏడిస్తే రాజకీయాల్లో అధికారం వస్తుంది అనుకుంటే అందరూ ఏడుస్తారు, రోజు ఏడుస్తారు. ఎమ్మెల్యేలు ఏడుస్తారు, ఓడిపోయిన ఎమ్మెల్యే రోజు ఏడుస్తారు. కుప్పం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఎపిసోడ్కి ఏమైనా సంబంధం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ కుప్పం, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత, అపోజిషన్ లీడర్గా అయిన తర్వాత ఏదో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుందని తాను పెరుగుతానని అనుకున్నాడు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం చూసాం, కుప్పం ఎలక్షన్స్ కూడా చూసాం. కుప్పం అనేది ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి చూశాను నేను. నేను కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను, అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము చూసింది ఏంటంటే, కుప్పం ఎన్ని ఓడిపోయినా చంద్రబాబు ఓడిపోయాడు ఒక సందర్భంలో.
చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి వెళ్ళాడు. కుప్పం స్ట్రాంగ్గా తయారైంది. కుప్పంలో మరి దొంగ ఓట్లు ఉన్నాయో మరి ఏంటో, కుప్పంలో ఎప్పుడు గెలుస్తూనే వచ్చాడు, కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చాడు. కానీ అలాంటి కుప్పం బ్రేక్ అయిపోయింది. ఇవాళ కుప్పం మున్సిపాలిటీ పోయింది, మండలాలు పోయినాయి. రేపు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు, ఏ మొహం పెట్టుకుని అక్కడ పోటీ చేస్తాడు, ఏ మొహం పెట్టుకుని అక్కడ గెలుస్తాడు, అతనికి డౌట్ వచ్చేసింది. ఇంకా మనం కుప్పంలో కూడా గెలవలేము, చంద్రగిరి వదిలేసి కుప్పం వచ్చాం, కుప్పంలో కూడా గెలవలేము, మా అబ్బాయి ఏమో మంగళగిరిలో ఓడిపోయాడు, భవిష్యత్తులు ఏంటి, నేనే ఓడిపోతే నా పరిస్థితి ఏంటి. ఇది ఒక క్రిటికల్ పొజిషన్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఎక్కడ గెలిచే పరిస్థితులు లేవు, భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన ఆయన మనసుల్లో చోటు చేసుకున్నాయి. దానికి తోడు శాసనసభలో వచ్చి కూర్చోలేడు. కూర్చుంటే ఒక బిక్కముఖం వేసుకుని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా బహిష్కరించాలి అని అనుకుంటున్న సమయంలో, మరి అనుకోవటం కాదు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.